అభిమైన వారిరా మనందరికీ దైవ గ్రంథం తెలుసు ప్రార్థన తెలుసు ఆరాధన తెలుసు పరలోక రాజ్యం తెలుసు అయినా సరే చాలామంది జీవితాలు మనకి దేవుని యొక్క వాక్యములో చూస్తే ఆ వాక్యానికి తగినట్లుగా మన జీవితాలు ఉండవు ఇది ఎంతో విచారించవలసిన విషయం మూడు తరాల నుంచి క్రైస్తవులు నాలుగు తరాల నుంచి అంటే ఎంతో గొప్ప ఆత్మీయ అనుభవం ఉన్నతంగా ఉండాలి అది లేకోకుండా పాపం మానలేని స్థితి ఇది పరలోక రాజ్యానికి వెళ్ళదు ఇలాంటి భక్తి మన యొక్క జీవితం మార్పు చెందాలని దేవుడు చూస్తున్నారు రండి దేవుని వాక్యాన్ని చదువుదాం లూకా వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదువుదాం చూడండి ఏమనుంది అక్కడ ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనాల్లో మనందరికీ తెలిసిన జక్కయ్య గారి చరిత్ర ఉన్నది తొమ్మిది వచనాలే జక్కయ్య జీవితాన్ని మార్చిన వచనాలు ఏమిటి జక్కయ్య స్థితి అబ్రహాము కుమారుడే అంటే బైబిల్ తెలుసు ధర్మశాస్త్రం తెలుసు ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు తెలుసు ఆజ్ఞలు తెలుసు యూధ మత ఆచారాలు అన్నీ తెలుసు అయినా సరే దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉన్నారు అబ్రహాము కుమారుడే కానీ ఎలాంటి వాడు జక్కయ్య పాపి అయిన మనుష్యుడు ఏంటి ఆయనకి పెట్టిన పేరు పాపి అయిన మనుష్యుడు కనుక నాశన మార్గంలో ఉన్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది జక్కయ్య యొక్క జీవితానికి ఇదే ముఖ్యమైన వచనం రక్షణ లేని స్థితిలో ఉన్నాడు చాలామందికి రక్షణ అంటే అసలు గిట్టదో ఒక ఆయన ఒకసారి చాలా బైబిల్ వాక్యాలు చెప్తున్నాడు నేను ఎన్ని విని నువ్వు అసలు రక్షించబడ్డావా ముందు అన్న రక్షణ అంటే ఏంటి అని అన్నాడు ఎట్టటోళ్ళు చాలామంది ఉన్నారు రక్షణ అంటే జక్కయ్య వలె బ్రతుకు మారటం ప్రార్థనకి వెళ్ళటం కాదు బైబిల్ చదవటం కాదు చిన్నప్పటి నుంచి మాకు బైబిల్ తెలుసు అనటం అంతకన్నా కాదు అలా ఉంటే నువ్వు జక్కయ్యేలాగున్నావని అర్థం ఈ కడవరి దినాల్లో ప్రియమైన వాళ్ళరా ఇప్పుడన్నా రక్షణ అంటే తెలుసుకోండి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ మారారు మారిన జీవితముతో క్రొత్త జన్మ అనుభవంలో వాళ్ళ జీవితాలను కొనసాగించారు మరి నువ్వు మారకుండా ఉండట్లయితే నువ్వు రక్షించబడిన వాడు కాదు రక్షణ ఎలాంటిది గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ ఏమిటి గొప్ప రక్షణ అంటే రక్షించబడిన వారే పరలోక రాజ్యానికి వెళతారు మారు మనసు రక్షణ ఉండవాళ్ళే పరలోక రాజ్యానికి వెళతారు ఆ పర్లోక రాజ్యంలో ఏముంది నీకు దేవుడు వారితో కాపురముండును దేవుని నివాసము మనుషుల మధ్య ఉన్నది వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు పరలోక రాజ్యం ఉన్నది పరలోక రాజ్యములో దేవుడు నీకు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఉన్నది ఆ స్వాస్థ్యములో దేవుడు నీకు ఏర్పాటు చేసిన నివాసం ఉన్నది అనేక నివాసాల్లో నీకు ఒక నివాసాన్ని సిద్ధపరిచాడు ఆ నిత్య నివాసములో నిత్య స్వాస్థ్యములు పరలోక రాజ్యములు యుగ యుగాలు రాజ్యమేలే వారిగా మనలంచేశాడు ఇది రక్షణ అంటే ఈ సత్యం తెలియక అందరూ ఏదేదో చెప్తా ఉంటారు గొప్ప రక్షణని ఎందుకన్నాడు ఎప్పుడీ పత్రిక రెండవ అధ్యాయములు గొప్ప రక్షణ అంటే పరలోక రాజ్యంలో నువ్వు పొందబోయే గొప్ప అనుభవం అది బ్రతుకు మారిన వారికే దేవుడిస్తాడు నూతన సృష్టి పొందిన వారికే దేవుడిస్తాడు ఇస్తాడు జీవితం మార్చబడిన వారికే క్రొత్త జన్మ అనుభవం ఉండవారికే ఇస్తాడు కానీ పాత జన్మలో బ్రతికే వారికి దేవుడు ఇవ్వని ఇవ్వాడు కనుక జక్కయ్య విషయం ఏమిటి అంటే అబ్రహాము కుమారుడే కానీ పాపి అయిన మనుషుడైనా రక్షింపబడని వారు ఎవరైనా పాపులే అబ్రహాము కుమారుడే కానీ నశించిన స్థితిలో ఉన్నారు అబ్రహాము కుమారుడే కానీ ఆయనకి ఆయన ఇంటి వారికి రక్షణ లేని స్థితిలో ఉన్నారు ఇంట్లో అందరూ ఆదివారం వెళ్తారు మళ్ళా సోమవారం నుంచి సిగరెట్లు మానరు తాగుడు మానరు సినిమాలు మానరు టీవీ సీరియళ్ళు మానరు ఇలాంటి వాళ్ళు పర్లవ రాజ్యానికి వెళ్తారా వీళ్ళకి రక్షణ ఉందా లేదు తెలుసుకోండి వాక్య సత్యాన్ని జక్కయ్య అలాంటి స్థితిలోనే ఉన్నాడు అంతేకాదు ఇలాంటి జక్కయ్యకి లోకానుసారంగా ఎంతో ధనవంతుడు ఎరుకో పట్నంలో రిచ్చెస్ట్ మ్యాన్ రిచ్చెస్ట్ సిన్నర్ అది ఆయనకున్న పరిస్థితి ఉన్నారా మరి ఇలాంటి పరిస్థితులు మనకన్నీ ఉన్నాయి లేనిది లేదు రక్షణ ఉన్నదా అన్నీ ఉన్నాయి జీవితంలో పరలోక రాజ్యానికి వెళతానన్న ధైర్యం విశ్వాసం నిరీక్షణ నమ్మకం ఉన్నదా అన్నీ ఉన్నాయి మనకి ఇతరులను చాలా తక్కువగా మనం చూస్తాం అతిశయాలు కలిగి ఉంటాం గర్వాన్ని కలిగి ఉంటాం అహంభావాలని కలిగి ఉంటాం ఇవి రక్షించబడిన వారి లక్షణాలు కానీ కాదు కనుక ప్రియమైన వారిరా మనం పొందిన రక్షణ ఎలాంటిదో ఒక్కసారి వాక్యపు వెలుగులో మనం సరి సరిచేసుకోవలసిన వారంగా ఉన్నాం చూడండి లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఏడో వచ్చినలో చూడండి అందరూ అది చూచి ఎంతమంది చూశారు పట్నంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చూశారు ఒకే ఒక మాట అన్నారు ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళను ఎవరి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు అబ్రహాము కుమారుడే కానీ పాపి అయిన మనుషుడు యేసు ప్రభుకి ఇలాంటి వారిని ఆయన ప్రేమిస్తున్నాడు కోరుకుంటూ ఉన్నాడు ఇదే లూకాసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ చూడండి అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు ఎవరికి అధికారం ఉంది పాపములు క్షమించగలిగిన వాడు యేసు ప్రభు అక్కడే పాపిని రక్షించగలిగిన వాడు యేసు ప్రభు అక్కడే యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం మన ప్రతి పాపము నుండి సమస్త దుర్నీతి నుండి మన మనస్సాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగిన క్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తం నిర్దోషమైన రక్తం కనుక ఈ లోకంలో నువ్వు ఎలాంటి పాపివైనా సరే ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు పాపక్షమాపణ ప్రభువే నీ దగ్గరకు వచ్చాడు నీ ఇంటికి వచ్చాడు నిన్ను పలకరించి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పి జక్కయ్యని వెదుకుంటూ వచ్చి జక్కయ్యకి గొప్ప రక్షణ ఇచ్చాడు ఆ ఇంటి వారికి గొప్ప రక్షణ ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు నేడు అనబడు సమయమే ఇదిగో ఇదే మిక్కిలు అనుకూల సమయము ఇదే రక్షణ దినము మరి మన వాళ్ళు ఏం చేస్తారు రక్షణ అంతంలోనే మన వాళ్ళు ఏం చేస్తారు చూడండి హెబ్రి పత్రికలో రక్షణ గురించి మన వాళ్ళు చేసే రకరకాల వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి చూడండి హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం నేడు మీరు ఆయన శబ్దము వినినయడల ఎడల కోపం పుట్టించినప్పటి వలన మీ హృదయములను కఠిన పరచుకొనకుడని ఆయన చెప్పాను నేడు అన్న శబ్దం అన్నప్పుడు నీవు రక్షించబడాలి నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి చూడండి హెబ్రి పత్రిక నాలుగు వచనంలో మనం చూస్తాం నేడు మీరు ఆయన మాట విని నేడలా మీ హృదయములను కఠిన పరచుకొనకుడి నేడు దానికి అంత గొప్ప అర్థం ఉన్నది మరి ఏ స్థితిలో ఉన్నావు కఠినపరుచుకుంటున్నావా జీవితంలో ఎన్నో ప్రసంగాలు వినుంటారు ఎన్నో విషయాలు దేవుని గురించి వినుంటారు ఎంతోమంది దేవుళ్ళు గురించి వినుంటారు రక్షణ ఇచ్చేది యేసు ప్రభు అక్కడే ఎలా ఇస్తాడు రక్తం కార్చాడు సిలువ వేయబడినాడు మరణించి తిరిగి లేచాడు పునరుద్ధరణే మరల రాబోతున్నాడు కనుక రక్షణ ఇవ్వగలిగిన వాడు యేసూప్రభు అక్కడే నాశనము నుంచి తప్పించగలవాడెవడు ఒక్కడే యేసుప్రభు తప్పింకెవ్వరూ లేరు ఏమిటి నాశనం అగ్ని ఆరదు పురుగు చావదు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుంది కనుక రక్షణ అన్నది అంత గొప్ప విస్తృతమైన అర్థం ఉన్నది నశించిన మానవుడిని వెదకి రక్షించటానికి జక్కయని వెతుక్కుంటూ ఎరుకోవచ్చాడు ఇప్పుడు ఈ ప్రార్థన టీవీలో వాక్య వింటున్న నీకు నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాడు క్రీస్తు ప్రభు నీతో నీ హృదయముతో నీ అంతరంగంతో మాట్లాడుచున్నాడు కఠినపరుచుకోవద్దు నిర్లక్ష్యం చెయ్యొద్దు రేపు అనవద్దు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినముగా మనకు ఉండాలి జక్కయ్యకే అదే జరిగినది అబ్రహాము కుమారుడే కానీ ఆయన ఈ లోకపు ధనాన్ని ప్రేమించాడు పరలోక ధనాన్ని ఆయనకి లేదు మనం ఈ లోకంలో ఎన్నెన్నో ప్రేమిస్తాం ధనాన్ని ప్రేమిస్తాం లోకాన్ని ప్రేమిస్తాం శాశ్వతమైన గొప్ప పరలోక రాజ్యాన్ని మనం వదులుకుంటున్నాం ఇది చాలా బాధకరం రక్షించబడటానికి ధన వచ్చిందా నువ్వు రేపు ఇదే లోకాసు వార్త పదహార అధ్యాయంలో ధనవంతుడు అన్నీ పోగొట్టుకున్నాడు జాగ్రత్త రక్షించబడటానికి ధనం అడ్డు కాకూడదు దేవుడిచ్చే గొప్ప రక్షణ ముందు నీ ధనం ఎంతకీ పనికిరాదు ఈ లోకంలో అన్ని అశాశ్వతం ధనము పేరు గొప్ప అధికారాలు భోగభాగ్యాలు ఈ లోకంలోను సంబంధించిన ధనధాన్యాలు అన్నీ అశాశ్వతం ఒక్కటే శాశ్వతం నీవు పొందిన రక్షణ నీకు శాశ్వతం అదే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళద్ది అబ్రహాము కుమారుడే ధనవంతుడే కానీ దేవుని ధనం లేదు అబ్రహాము కుమారుడే కానీ తనకున్న ధనం చేత అతనికి నెమ్మది లేదు సమాధానం లేదు అందుకే యేసు ఎవరు అని చూడగోరాడు చూడగోరిని వాడు ఆగలేదు ఆ త్రోవను రానయుండను కనుక ఒక మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు దగ్గర ఏసు ప్రభు జక్కయ్యని కలిశాడు మరి నిన్ను నన్ను ఎక్కడ కలిశాడు సిలువలో ఆ సిలువ చెట్టు మ్రాను దగ్గర ప్రభు నిన్ను నన్ను కలిశాడు సిలువ మ్రాను దగ్గర నీ పాపములన్నిటినీ ఆయన క్షమించి వేశాడు శిలువ మ్రాను దగ్గర నీ పాపములను ఆయన వేశాడు నీకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు నిన్ను ఆయన పరిశుద్ధపరిచాడు కనుక ప్రియమైన వారిలరా మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి జక్కయ్య అబ్రహాము కుమారుడే కానీ ఏసు ప్రభు శిలువ రక్తం ద్వారా క్రీస్తు ప్రభు శిలువ బలి ద్వారా వచ్చిన రక్షణ పాపక్షమాపణ పొందక నశించిన స్థితిలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఈ పరిస్థితిలో నాకెంతో బాధ వేస్తుంది అందరూ చాలామంది చాలా భక్తితో ప్రార్థనకు వస్తారు మరి ఎంతకాలం నుంచి అని అంటే చాలా కాలం నుంచి వస్తున్నావు అంటారు మార్పు ఎంతుందంటే దానికి చెప్పరు ఎంత పరిశుద్ధపరచబడినావు అంటే దానికి చెప్పరు బైబిల్ అంతా తెలుసు వాక్య ఏంటో వదిలేయటం వాక్య వెంటో అశ్రద్ధ చేయటం వాక్య వెంటో కొందరు ఆయన బాగా చెప్పాడు ఈయన బాగా చెప్పాడు అని మార్పులు వేస్తారు కానీ బ్రతుకు మారదు బ్రతుకు మారపోతే బుద్ధి లేని వలె బయటే ఉంటావు జాగ్రత్త బ్రతుకు మారకపోతే వలె నశించిన స్థితిలో ఉంటావు పాపి అయిన మనుషుడిగా ఉంటావు రక్షణ లేని స్థితిలో ఉంటావు పరలోక రాజ్యాన్ని పొందవు కనుక ప్రియమైన వర్లరా మనం ఈ సమయంలో ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి మీకు ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను లుకాసు వార్త పదహారవ అధ్యాయం ఏమని అంటున్నాడు చూడండి ఇరవై నాలుగవ వచనం తండ్రి అయిన అబ్రహామా ఇరవై ఏడవ వచనం అప్పుడు అతడు తండ్రి నాకైతే ఐదుగురు సహోదరులు ఉన్నారు వీళ్ళు అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాడు అబ్రహాం కూడా ఏమని పిలుస్తున్నా ఇరవై ఐదవ వచనంలో అబ్రహాము కుమారుడా అబ్రహాము కుమారుడే పాతాళంలో ఉన్న ధనవంతుడు అబ్రహాము కుమారుడే పాతాళంలో నీటి కోసం ఒక్క నీటి కోసం లాజర్ను పంపని ప్రార్థన చేసే ధనవంతుడు అబ్రహాము కుమారుడే కానీ ఎక్కడున్నాడు పాతాళంలో ఉన్నాడు అబ్రహాము కుమారుడే మారు మనసు తెలుసు అతనికి ఎందుకని పాతాళంలో ఉండి మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు ముప్పై వచ్చిన చూడే అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగు అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దుకు వెళ్ళి వారు మారు మనసు మారు మనసు తెలుసు పాతాళంలో ఉన్న ధనవంతుడికి కనుక మనం పొందిన రక్షణ పరలోకానికి తీసుకెళ్ళద్దా లేదా బ్రతుకు మారిన రక్షణ కావాలి ప్రియమైన వర్లరా నీ పాపం నుంచి విడుదల పొందిన రక్షణ కావాలి ప్రియమైన వర్లరా యేసు ప్రభు సమర స్త్రీని మార్చాడు మళ్ళీ వెళ్ళిందా పాపానికి అలా ఉండాలి రక్షణ సేన దయ్యాల వాడిని మార్చాడు ఎవడనో వాడిని సాదు చేయలేకపోయినవాడు సమాధులలో ఉన్నవాడు వాడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని ఏసు పాదముల యొద్ద కూర్చున్నాడు అది మార్పు అంటే అది రక్షణ అంటే నువ్వు ప్రార్థనకి వెళ్తూ లోకానుసారంగా జీవిస్తూ వెళ్తూ టీవీ సీరియల్ చూస్తూ ప్రార్థనకి వెళ్తూ యూట్యూబ్లో ఫేస్బుక్లో చెత్త అంతా చూస్తూ మారు మనసు అంటే ఎట్లా కుదురుద్ది ఇది దేవుడు అంగీకరించే రక్షణ కాదు దేవుడు కోరిన మార్పు కాదు ప్రేమైన వార్ల కనుక ఎలాంటి వారు రెండంతల నరకానికి వెళతారు జాగ్రత్త మనం పొందిన రక్షణ ఎలాంటిదో మనం ఒక్కసారి మనం ఈ సమయంలో ఆలోచన చేయాలి జక్కయ్య అబ్రహాము కుమారుడే కానీ ఇంత స్థితిలో ఉన్నారు మరి ఇప్పుడు ఏం జరిగింది కాయనకి నాశనములో ఉన్న జక్కయ్యకి నిత్య జీవాన్ని ప్రభు ఇచ్చాడు మార్పు ఎలాంటి మార్పు వచ్చింది చూడండి తొమ్మిదవ వచనం అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది రక్షించబడిన జీవితం గొప్ప రక్షణ పరలోకానికి వెళ్ళే రక్షణ దేవునితో నిత్య నివాసముండే రక్షణ ఈ రక్షణ కావాలి యేసు ప్రభు దగ్గరకు వచ్చావు దేవుడు నా రోగాన్ని తీసివేసాడు నా జబ్బుని తీసివేసాడు నాకు ఉద్యోగాలు ఇచ్చాడు నా ఇల్లు కట్టాడు ఇవన్నీ ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలే ఇవి వస్తాయి పోతాయి రక్షణ అన్నది పరలోకానికి తీసుకొని వెళ్ళే ఆశీర్వాదం అది కావాలి మనుషులకి దానిలో ఉండాలి మనం దానికోసమే మనం ప్రయాసపడాలి దానిని నీవు పొందుకోవాలి ఎప్పుడూ నేడు ఈ ఇంటికి నేడే రక్షణ వాయిదాలు వేయబాక అబ్రహాము కుమారుడే కానీ రక్షించబడపోతే నీవు పరలోకానికి వెళ్ళావు లోకాసు పదహారు అధ్యాయంలో లాజర్ పరలోకానికి వెళ్ళాడు అబ్రహాము కుమారు అని చెప్పుకునే ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు నువ్వు రక్షించబడకపోతే అలాంటి పరిస్థితి కంతే కనుక రక్షణ అనగా బ్రతుకు మారటం వాకి వింటం కాదు మందిరాలకు వస్తాం అంతకన్నా కాదు దేవుడు చెప్పిన మార్పు మనలో ఉండాలి క్రొత్తగా జన్మించిన అనుభవం నూతన సృష్టి పొందిన అనుభవం పాపంపై లోకంపై శరీరాశలపై జయాన్ని పొందిన అనుభవం అది మన జీవితాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడు అబ్రహాము కుమారుడే ఏమయ్యరిక రక్షించబడ్డాడు అంతే యేసు ప్రభు ఆయన పాపి అయిన మనుషుని ఎలా మార్చేశాడు ఇక పరిశుద్ధునిగా మార్చేసేసాడు జక్కయ్య అన్న మాటకే పవిత్రుడని అర్థం కనుక పరిశుద్ధినిగా మార్చేశాడు ప్రభు మాట్లాడాడు ప్రభు ఆయన ఇంటికి వచ్చాడు బస చేశాడు ఆ ఇల్లంతా మారిపోయినది నాశనము నుంచి తప్పించబడ్డాడు జక్కయ్య జక్కయ్య కుటుంబం కనుక ప్రతి ఒక్కరూ నామకార్థ క్రైస్తవులారా మార్పు చెందండి పాపం మానకుండా ఉండి మేం దేవుని బిడ్డలమని చెప్పుకునే క్రైస్తవులారా మార్పు చెందండి చాలామంది మేము బాగుండాం మాకు ఎందుకు రక్షణ అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు ఎలాంటి వారు మార్పు చెందాలి ఇదిగో ఇక్కడే ఒక ఆయన ఉన్నాడు చూడండి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో తామే నీతిమంతులు అనుకుంటారు కొందరు నీతిమంతుడు లేడు ఒక్కడు లేని ప్రపంచంలో మనం ఎవరో నీతి మంతులము కాదు రెండవది తమ్మును నమ్ముకొని దేవుని నమ్మరు వాక్యం నమ్మరు వీళ్ళు వీళ్ళ సొంత జ్ఞానం మీద స్వనీతి మీద వీళ్ళ సొంత భక్తుల మీద వీళ్ళు గిరిగీసుకుంటారు దానిలో నుంచి బయటికి రారు వీళ్ళు పర్లోక రాజ్యానికి వెళ్ళారు మూడవ ఇతరులను తృణీకరిస్తారు కొందరు వాళ్ళు అట్టంటారు వీళ్ళు ఎట్టు వాళ్ళకి వీళ్ళకి మూడో వాళ్ళ గురించి మాట్లాడతారు అంతే అయ్యో నేను అన్న మాట ఉండరు నేను నా జీవితం మార్చుకోవాలన్నది రాదు అహంభావం అతిశయం రకరకాల అహంభావాలు ఉంటాయి ధనవంతుడైన జక్కయ్యే అహంభావాన్ని వీడి మేడి చెట్టెక్కాడు ధనవంతుడైన జక్కయ్యే దేవుని వాక్యానికి పూర్తిగా లోపడ్డాడు ఈ సమయంలో నువ్వు అదే చేయాలి మార్చుకోండి దేవుడు మెచ్చని భక్తిని మార్చుకోండి దేవుడు మెచ్చని నీ యొక్క సొంత జ్ఞానాన్ని మార్చుకోండి దేవుడు అంగీకరించని ప్రార్థనలు అర్థమైందా పుస్తకాల్లో ప్రార్థన చేసి అయిపోయింది ప్రార్థన అంటారు దేవుడు మెచ్చడిదే ప్రార్థన హృదయపు లోతుల్లో నుంచి రావాలి ప్రార్థన అన్నది మన జీవితాన్ని మార్పు చెందించాలి మార్పు లేని ప్రార్థనలో ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత చేసినా ఏమీ ప్రయోజనం లేదు ఆచార సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి కాదు ఈ సందర్భం ఇంకా చెప్తున్నాం నలభై దినాలు శ్రమల దినాలు చేశారు అంటారు మంచిదే ఎంత మార్పు వచ్చింది నీలో బ్రతుకు మార్పు లేకుండా ఎన్ని సంవత్సరాలు నలభై దినాలు చేసిన ఏం ప్రయోజనం లేదు దేవుడు కోరిన మార్పు మనలో ఉండాలి అది మన జీవితాలని ఆశీర్వదిస్తుంది అన్నమాట నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఏం తీసుకొచ్చాడు యేసుప్రభు నీకు రక్షణ తీసుకొచ్చాడు నీవు ప్రభుని చేర్చుకున్న ఏమి ఇచ్చాడు నీకు స్వస్థత ఇచ్చాడా అది కాదు దానికన్నా రక్షణ పొందుకోవాలి ప్రార్థనలో నీ యొక్క సమస్యను పరిష్కరించాడా మంచిదే దానికన్నా రక్షణ కావాలి లోకానుసారమైన ఆశీర్వాదాల కోసమే నువ్వు దేవుని దగ్గరికి వస్తే పరసంబంధమైన ఆశీర్వాదాలు నీవు పొందుకోలేవు రక్షణ ప్రభు ద్వారానే నశించిన దానిని వెదకి రక్షించుటకు వెదకి స్వస్థపరచటానికి కాదు ఆయన రక్షించటానికి వచ్చాడు గమనించరా ఈ లోకంలో దేవుడిచ్చే గొప్ప కృపావరం ఏమిటంటే రక్షణ పరలోకరాజ్య భాగ్యం నిత్య జీవం దేవునితో యుగ యుగాలు ప్రభుతో ఉండటం ఇది రక్షణ ప్రభు ఆయన శిలువ మరణము ద్వారా మనకు వచ్చినది ఇప్పుడే ప్రభు నేను పాపిని శిలువలో కర్చిన పరిశుద్ధ రక్తములు నన్ను కడిగి పవిత్రపరుచునాయనని ప్రార్థించే గొప్ప రక్షణ దేవుడి నీకు ఇస్తాడు నేడే ఇస్తాడు జక్కేవలి జక్కయ్య జీవితం మారిపోయింది జక్కయ్య హృదయం మారిపోయింది జక్కయ్య ఇల్లు మారిపోయింది జక్క ఇంటిలో వాళ్ళందరూ మారారు ఇలాంటి గొప్ప అనుభవం ఒక్క జక్కయ్య ద్వారా ఆ ఇంటి వారికి వచ్చింది ప్రియమైన వారిలో ముందు నీవు మారు తర్వాత నిన్ను బట్టి నీ భార్య నీ కుటుంబం మారద్ది మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏలెత్తి చెప్తాం కాదు ముందు నీవు సరి చేసుకుని ప్రభుకు నీ ఇచ్చి ప్రభు ఆ నేను పాపిని సెలవులో కాచిన పరిశుద్ధ రక్తంలో నన్ను కరిగి ప్రార్థన చేయి ప్రభు నిన్ను మార్చి గొప్ప రక్షణ దయచేసి నీకు సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అలాంటి ధన్యత ప్రభు మనందరికీ దయచేయని దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దయగల తండ్రి అబ్రహాము కుమారుడే కానీ రక్షణ లేదు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ప్రభు ఈ దినాల్లో దినాల్లోనైనా వారిని దర్శించండి వారితో మాట్లాడి తండ్రి నాయన నీ గొప్ప రక్షణ నేడే పొందుకునేటట్లు దయచూపమని మా ప్రభు అని వేసుక్రీస్తున్నామోలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిములను రక్షణతో గాక